సత్య ప్రమాణాలకు నెలవుగా అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా సర్వమత ఆరాధ్యునిగా కాణిపాకం వరసిద్ధి వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు కాణి అంటే తడి భూమి పాకం అంటే తడి భూమిలోకి ప్రవహిస్తున్న నీరు అనే అర్థం అలా ప్రవహిస్తున్న నీటిలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయకుని విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాము హాయ్ హలో నమస్తే నేను మీ గీత వెల్కమ్ టు విందుల పయనం కాణిపాకం వినాయకుడికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఈరాల మండలంలో బాహుదా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామంలో కాణిపాకం వినాయకుడు వెలిసాడు ఈ పుణ్యక్షేత్రం తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే ఈ ఆలయానికి అంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది దాని వెనుక ఉన్న కథ ఏంటి అని చూస్తే ఒక చిన్న గ్రామంలో అంగవైకల్యంతో ఉండే ముగ్గురు సోదరులు ఉండేవారు వారిలో ఒకరికి చెవి మరొకరికి నోరు ఇంకొకరికి కళ్ళు ఇలా పనిచేసేవి కావు అయినప్పటికీ కూడా అంగవైకల్యంతో ఏనాడు బాధపడకుండా కష్టపడి పనిచేసి భూమిని సాగు చేసుకుంటూ ఉండేవారు అలా దగ్గరలో ఉన్న ఒక బావిలో వారి వ్యవసాయ పనులకు కావలసినంత నీరు నిత్యం వాడుకుంటూ ఉండేవారు కానీ ఆ బావి క్రమంగా ఎండిపోవడంతో వారిలో ఒకరు దానిని తవ్వే ప్రయత్నం చేశారు తవ్వడం మొదలుపెట్టిన కొంతసేపట్లోనే వారికి బావిలో ఏదో ఉన్నట్లు అనిపించింది ఇంకాస్త తవ్వేలోపు అక్కడి నుంచి రక్తం ఏరులై పారసాగింది అది బావి అంతటా నిండిపోయింది ఆశ్చర్యపోయి చూసిన అన్నదమ్ములకి అందులో నుంచి ఒక వినాయకుడి విగ్రహం కనిపించింది అలా స్వామిని దర్శించుకున్న వెంటనే వారి అంగవైకల్యం తొలగిపోయింది ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయి దేవునికి పూజలు చేయడం మొదలుపెట్టారు సుడి గాలి జలాల నుండి ఉద్భవించడం వల్ల దేవుడిని బయటకు తీయడం కష్ట సాధ్యమైపోయింది ప్రజలందరూ వినాయకుడు స్వయంగా వెలిశాడని స్వయంభు వినాయక స్వామి అని అన్నారు క్రమంగా దేవునికి ఆలయం నిర్మించి కాణిపాకం వినాయకస్వామిగా కొలవడం మొదలుపెట్టారు ఆ తరువాత అది కాణిపాకం వినాయక స్వామి ఆలయంగా ప్రచారంలోకి వచ్చింది ఇది కాణిపాకం వినాయకస్వామి ఆలయ చరిత్ర ఇప్పటికీ కూడా సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి విగ్రహం సగభాగం నీటిలో మునిగి ఉంటుంది ఆ బావిలో నీటినే అక్కడ అర్చకులు భక్తులకు తీర్థంగా అందిస్తూ ఉంటారు ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం ఇప్పటికీ ఎవ్వరూ కనుగొనలేకపోయారట ఆలయ అర్చకులు ఎల్లవేళ్లలా స్వామివారికి అష్టోత్తర పూజలతో పాటు పండుగ సమయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇక వినాయక చవితి ఉత్సవాలను తిలకించడానికి మన రెండు కళ్ళు కూడా సరిపోవు అంత అంగరంగ వైభవంగా చేస్తారు ఇక వర్షాకాలంలో అయితే బావి నుంచి పవిత్రమైన నీరు రావడం మనం ఇప్పటికీ గమనించవచ్చు ఇలా స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయకుని విగ్రహ రూపం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండడం కూడా గమనించవచ్చు దానికి నిదర్శనంగా యాభై ఏళ్ల క్రితం శ్రీమతి లక్ష్మమ్మ అనే భక్తురాలు వినాయకుడి కోసం ఒక వెండి కవచం తయారు చేయించారట అయితే క్రమంగా పెరుగుతున్న విగ్రహ పరిమాణం వల్ల ప్రస్తుతం ఆ వినాయకుడికి కవచం పట్టట్లేదు ఇది సాక్షాత్తు వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు అని చెప్పడానికి ఒక నిదర్శనంగా మనకి కనపడుతూ ఉంది ఈ ఆలయానికి గల మరో ప్రాముఖ్యత ఏమిటంటే ప్రజలకు ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ స్వామి వద్దకు వచ్చే ప్రమాణాన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్య పరిష్కారం అవుతుందని ఒక గొప్ప నమ్మిక అంతేకాకుండా పాపము చేసిన వ్యక్తి గుడిలోకి ప్రవేశించడానికి ముందే తన తప్పులను స్వయంగా అంగీకరిస్తాడట అన్కాన్షియస్గా అంగీకరించి అప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్తాడట శ్రీ వరిసిద్ధి వినాయకుని వైభవం విస్తృతంగా ఇలా వ్యాప్తి చెందుతూ దర్శనీయ ప్రదేశమైంది వరసిద్ధి వినాయకుడి ఆలయం ఎదురుగా ఒక వినూత్నమైన మండపంతో నీటి కోనేరు ఉంటుంది వాయువ్య దిశలో బ్రహ్మహత్యాపాతుక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు నిర్మించిన మరకతాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది అది కూడా పక్కననే ఉంటుంది ఈ ఆలయంలో షణ్ముఖ దుర్గా దేవి విగ్రహాలు దర్శనార్థమై ఉంటాయి అంతేకాక ఆలయంలో ప్రత్యేకంగా ఎల్లప్పుడూ ఒక మణితో కూడిన సర్పం దర్శనమిస్తూ ఉంటుందట అది దేవతల సర్పంగా కొలవబడే ఒక పాము ఎవ్వరికీ ఎటువంటి హాని చేయదు అని అక్కడి భక్తులు చెప్తూ ఉంటారు ఇక తూర్పు ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామివారి ఆలయం ఉంటుంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు జనమేజయుడి కళలో కనిపించడంతో ఆ ఆలయ నిర్మాణం ప్రాకారం చుట్టుకుంది అంటారు ఈ ఆలయంలో నవగ్రహాల మండపం అద్దాల మేడ కూడా ఉంటాయి ప్రసిద్ధికరమైన ఆంజనేయ స్వామి గుడి కూడా కాణిపాకంలో దర్శనమిస్తుంది మనకు దాదాపుగా కాణిపాకం చుట్టూ మూడవ వంతు వరకు ఎక్కడ చూసినా కూడా వివిధ ఆలయాలు మనకి దర్శనమిస్తూనే ఉంటాయి సకల కళలకు శాస్త్రాలకు అధిపతిగా బుద్ధికి జ్ఞానానికి ఆరాధ్యుడిగా పనులు ప్రారంభించేటప్పుడు క్రతువుల్లో పూజల్లో ప్రథమ పూజను అందుకుని మన బొజ్జ గణపయ్య గణేషుడు విఘ్నేశ్వరుడు శ్రీ వరసిద్ధి వినాయకుని గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం యోస్ గీత సైనింగ్ ఆఫ్ జై జవాన్ జై కిసాన్ అండ్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్